అలాంటి స్కెచెస్ చేయాలో వీళ్ళు ఇష్టం. ఆ స్కెచ్ చేసుకోవడానికి ఏమి జగన్ నువ్వు అట్టేస్తా ఊరుకో నిన్ను, లేకపోతే నువ్వు అట్టెందుకు చేసావని ఎవరన్నా పిలిచి వార్నింగ్ ఇచ్చాడని ఒక్కటన్న ఉందా? గోరంట్ల మాధవ్ లాంటి మహానుభావుడికి ఆయన ఏమంటల అలాంటి సిచ్యుయేషన్ ఎందుకు, ఏం చేస్తున్నాడు అక్కడ? ఇంకా అంతకు మించి స్వేచ్ఛ ఏం కావాలి? కానీ వీళ్ళు ఏంటంటే క్రిందటిసారి వచ్చాం, ఈసారి కూడా ఎట్లాగది ఇచ్చేస్తున్నారు కాబట్టి వస్తుంది, లేకపోతే ఎవడి కోసం జరుగుద్దిలే అనేటువంటి కోణంలో ఉండేటువంటి మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. అదేంటంటే ధనం ఉన్నటువంటి వాళ్ళలో ఉండేటువంటి గో. మిగతా వాళ్ళు ఏంటి, ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోగానే వెంటనే మన సీన్ అయిపోతుంది కాబట్టి వేరే పార్టీకి వెళ్ళిపోవాలి, లైక్ గోదావరి జిల్లాలో కొంత ఫీలింగ్ ఉంటుంది, అక్కడ కూడా లెక్కలేసుకోవాలి. ఇతని క్యాలిక్యులేషన్ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎట్టు ఉంటుంది, పవన్ అటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతే మనకి దెబ్బ అవుతుంది అనుకుంటే మనం అటు వెళ్ళిపోదాం అనే కోణం. ఇప్పుడు వాళ్ళతో ఆల్రెడీ బార్గెన్ చేసుకుంటున్నారు కొంతమంది, అంటే జనసేనను తెలుగుదేశం కలిసేటట్టయితే జనసేనకు ఆ సీట్ ఇవ్వకుండాను, లేదా జనసేనలోకి వీళ్ళు వెళ్ళాలనుకోవట్లా అలా వెళ్ళేటువంటి వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్సెస్ తక్కువ ఉంటుంది, ఎవరికి యాక్సెస్ ఉండదు, ఉన్నా కూడా వెంటనే బయటకు వచ్చేస్తుంది విషయం. చంద్రబాబు అయితే సీక్రెసీ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుసు, కాబట్టి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే జనసేన ఓటు కావాలి, జనసేన సపోర్ట్ కావాలి, తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు. అక్కడ తెలుగుదేశానికి బలమైనటువంటి నాయకుడు లేడు అనుకోండి, అప్పుడు వీళ్ళు దూరిపోవడానికి చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కోటాలు. అదే సందర్భంలో అక్కడ ఆల్రెడీ బలంగా ఉంటే కనుక మేము ఆడికంటే ఎక్కువ ఖర్చు పెట్టగలం అనేటువంటిది చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు, అంటే మాట్లాడుకుంటున్నారు. అది క్లియర్గా ఉంది గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో కొంతమంది ఈ యాంగిల్లో మాట్లాడుకుంటున్నారు, ఎందుకు తెలుగుదేశం జనసేన ఇంపాక్ట్ అవుతుంది తమ మీద. అంటే సిట్టింగ్ ఇప్పుడు సిట్టింగ్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి సాహసం చేస్తారు. సిట్టింగ్ స్థానంలో ఉన్నోళ్ళే మాట్లాడుకుంటుంది అట్లాంటి వాళ్ళు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ట్రిప్ వీళ్ళు కలిస్తే కనుక అక్కడ కుల సమీకరణాల్లో తేడా ఉంటుంది. మీరు ఎంత డబ్బులు ఇవ్వండి, కొన్ని చోట్ల కులం అనేటువంటిది డామినేట్ చేస్తుంది, ఆ కులం ప్రాతిపదికను చూసుకుంటున్నారు వాళ్ళు. జగన్ ఏమని చెప్తాడంటే వాళ్ళు కలిసినా కూడా ఇప్పుడు మనం ఇచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంతో పాటు మనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ మూడు ఓట్లు సాలిడ్గా ఉన్నాయి. ఈ మూడు సాలిడ్గా ఉన్నటువంటి సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి జగనే మాత్రం పిచ్చోడేం కాదు కదా, లెక్కలన్నీ తీసుకునే ఉన్నాడు. ఇదిగో ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి, క్రిస్టియన్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవి పోను నీకు 15,000 20,000 ఓట్లు తగ్గుతాయి, దాన్ని నువ్వు అక్కడి నుంచి ప్లాన్ చేసుకో, గట్టి కష్టపడు అని చెప్తున్నాడు. అది చేయగలగాలి వీళ్ళు. ఆ 15-20 మనకి రాదు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అటుకు బోధంలే అనే. ఇప్పుడు ఇందులో నుంచి కూడా మనం వెళ్ళామంటే కనుక వైసీపీనే కాకుండా నన్ను అభిమానించేవాడు కూడా 10-20,000 ఉంటారు కదా, వీళ్ళు అటుకు వచ్చేస్తే 10-20 కూడా అటు వచ్చేస్తే అటే గెలుస్తాం కదా అనేటువంటి ఆలోచనతో